తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమాలను ఉధృతం చేసింది. టీఆర్ఎస్ అధిష్టానంపై తెలంగాణ కాంగ్రెస్ పోరుకు సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన వరంగల్ వేదికగా రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ మరుసటి రోజు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సి ఉంది. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా తలపెట్టిన ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనకు అనుమతి లభించలేదు. ఓయూలో రాహుల్ సభకు అనుమతివ్వాలంటూ తెలంగాణ కాంగ్రెస్ చేసిన విన్నపాన్ని ఉస్మానియా వర్సిటీ తిరస్కరించింది. రాహుల్ సభకు అనుమతివ్వరాదని ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై నిరుద్యోగ జేఏసీ, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓయూ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జేఏసీ కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. తెలంగాణ సాధనలో విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన ఉస్మానియా వర్సిటీ రాహుల్ పర్యటన ద్వారా కేసీఆర్ పాలనలో ఉద్యమ ఫలాలు విద్యార్థులకు దక్కలేదనే అంశానికి ప్రచారం కల్పించాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. ఓయూలో రాహుల్ కార్యక్రమానికి ఇన్ఛార్జి బాధ్యతలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గా రెడ్డికి అప్పగించనున్నట్లు రేవంత్ తెలిపారు. రాహుల్ సభ ఏర్పాట్లపై సమీక్ష కోసం ఇందిరాభవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలోనూ, ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలోనూ ఈ మేరకు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద రాహుల్ గాంధీ విద్యార్థులతో మమేకం అవుతారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదివరకే తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలోని బృందం ఓయూవీసీ ఇతర అధికారులను కలిసి అనుమతి కోరింది. రాహుల్ సభకు అనుమతి ఇవ్వొద్దంటూ టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఓయూవీసీని కలిశాయి. చివరికి సదరు సభకు అనుమతి నిరాకరిస్తూ ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ శనివారం నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్దకు రాహుల్ గాంధీని తీసుకువెళ్లాలని తీర్మానం చేసినట్లు రేవంత్ చెప్పారు. వర్సిటీలో రాహుల్ విజిట్ కు సంబంధించి వీసీకి వినతిపత్రం ఇచ్చి ఆయనే కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేలా కృషి చేద్దామంటూ సమావేశంలో ప్రతిపాదించారు. కాగా పలువురు ఓయూ విద్యార్థి నేతలు రేవంత్ రెడ్డిని కలిసి రాహుల్ గాంధీ వర్సిటీని పర్యటించేలా చొరవ తీసుకోవాలని కోరారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో రాహుల్ పాల్గొనే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయడంపై నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల తర్వాత వరంగల్ వేదికగా భారీ సభ నిర్వహిస్తున్నదని, మరో 20 ఏళ్లు గుర్తుండిపోయేలా దానిని సక్సెస్ చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ పాల్గొనే రైతు సంఘర్షణ సభకు 40 లక్షల మందిని సమీకరించాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాహుల్ సభకు అనుమతి నిరాకరణతో పాటే ఓయూ కౌన్సిల్ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ఓయూ ప్రాంగణంలో ఎటువంటి రాజకీయ సమావేశాలు, సభలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. వర్సిటీ ప్రాంగణంలోకి కెమెరాలను సైన్ అనుమతించమని తేల్చి చెప్పింది. దీనిపైన కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి వెళ్లేందుకు ఎవరికైనా అధికారం ఉంటుందని, విద్యార్థుల కష్టాలు తెలుసుకోవటానికి మాత్రమే రాహుల్ యూనివర్సిటీకి వస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.